మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హావ్ టేకెన్ లోన్స్ బట్ వీ హావ్ పుట్ ఇట్ వీ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాము అధ్యక్ష, సాగునీరు ఇచ్చాము అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి, కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, వి విల్ కోఆపరేట్ విత్ యూ, తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష, కేసీఆర్ ఆనవాళ్ళు దుడి చేస్తామని చెప్తారు అధ్యక్ష, వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్. వి ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా, కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు, అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు, అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం, అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష, ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష, ఏం చూసి అభినందించాలి, ఏమన్నారు మీరు, ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా, డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా, 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి, మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్ళు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు, అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష, ఇవాళ కేటీఆర్ గారు 1 మినిట్ 12 గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది, దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కేటి రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి, ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణం ఉన్నది, సాయంత్రం నాలుగు గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది. గౌరవ సభ్యులందరూ మరియు నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది, అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అప్రాప్రియేషన్ బిల్ కౌన్సిల్లో కూడా చెప్పాల్సి ఉంది. స్పీకర్ సార్, ఐ రిక్వెస్ట్ యూ ఫర్ వన్ థింగ్, ఐ రిక్వెస్ట్ ఎల్ఏ మినిస్టర్ ఆల్సో ఫర్ వన్ థింగ్, ఐ నో టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ యూ టు పాస్ అప్రాప్రియేషన్ బిల్, వి నో దట్. 31st ఈరోజు రాత్రి 12 గంటల లోపల మీరు అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి, మాకు ఐడియా ఉంది సార్. ఐ రిక్వెస్ట్ యూ, గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్, నాకు మేము సీనియర్ మెంబర్ సార్, నేను మంత్రిగా పనిచేశాను, ఇది నాకు 4వ టర్ము, 5 సార్లు ఎలక్షన్లు గెలిచాను, ఊరికే రాలేదు సార్. నేను అనేది ఒకటే రిక్వెస్ట్ సార్, 12 గంటల లోపల అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి, దయచేసి తమరితో నా ప్రార్థన. రాష్ట్ర బడ్జెట్కు మించి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద, అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్. అధ్యక్ష మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర, మేము కూడా పోతాం తప్పకుండా, వారిని మేము కూడా స్వాగతిస్తాం. దయచేసి తర్వాత అడ్జెన్ చేయండి, లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్, వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్. తర్వాత అడ్జర్న్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి, తప్పకుండా రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం, అప్రాప్రియేషన్ బిల్లు మాకు అభ్యంతరం లేదు. అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు 3:30 కాబట్టి క్లోజ్ చేయండి అంటే, అధ్యక్ష అప్రాప్రియేషన్కు మించిన
ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు. దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, మేము చెప్పాం కాబట్టి బేసిజానికి పోకండి. లెట్ అస్ గో టు ద గవర్నర్, విల్ వెల్కమ్ హిమ్ సెరమోనియలీ, కమ్ బ్యాక్ అండ్ దెన్ లెట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై. అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాలాడుతున్నారు అధ్యక్ష, వారికి కూడా ఇవ్వండి, నేను అర్థంట్లేదు. సాయంత్రం 12 నడపండి దయచేసి. తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మాకు 38 మంది సభ్యులు ఉన్నారు. తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి 11:59 బిల్లు పాస్ చేయండి, 12 పాస్ చేయండి. సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ అధ్యక్ష, అరిచేతిలో వైకుంఠ సార్. స్పీకర్ సార్, యూ హ్యావ్ మేడ్ ఎన్ అపీల్ టు ఆల్ ద మెంబర్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపీల్. నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష, గౌరవ సభ్యులతో కూడా, వారు ఇప్పటి వరకు 40 నిమిషాల పాటు మాట్లాడారు సార్, లెక్కలు ఉంటాయి సార్. మేమేమంటా ఉన్నాం, మేము మాట్లాడటానికి వద్దంటలేం, కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నాను మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష. లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా? సెరమోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి, మీరు పాల్గొనాలి, అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున. నేను వారిని కోరేది ఒకటే, మనం ఇక్కడ చర్చ జరగాలి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా, బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం, పాస్ కావాలా, కౌన్సిల్లో పాస్ కావాలి బిఫోర్ 12 AM, యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ బై హానరబుల్ గవర్నర్. సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష, వారు సమయం తీసుకుంటా ఉన్నారు, వారు చెప్పే ప్రతి అంశం కూడా, ఎందుకంటే వారికి కూడా ప్రిసైస్గా చెప్పాల్సింది, చెప్పే అంశంలో 4 వారు గెలిచారు, 5వ సారి కూడా వారు గెలిచి రావటం జరిగింది. కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది. మొత్తం వారు ప్రతి టెర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, చాలామంది సభ్యులకు తెలుసు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. సమయం ఇప్పటికే 40 నిమిషాలు వారు మాట్లాడారు, ఇంకో 10 నిమిషాలు మాట్లాడమనండి, కంక్లూడ్ చేయమని చెప్పండి. 1 గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష? స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్, 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు. యూఆర్ సేయింగ్ ఎవ్రీబడీ నోస్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సారీ సార్, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. ఐ ఛాలెంజ్ యూ సార్, ఆనెస్ట్లీ. మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్, అయిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి. అధ్యక్ష, నేను వారిని కోరుతున్నా, ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్ క్విజ్ పెట్టండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ రెసీట్స్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, పాప్ క్విజ్ పెట్టండి. ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్. ఎందుకు సార్ అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు? దయచేసి నేనేమంటున్నా, నేను వేరే చెప్తున్నానా సార్? బడ్జెట్ గురించి, అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను, రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను. దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు, నన్ను చెప్పనండి దయచేసి. ఇప్పుడు మీరు చేయండి, చేసే పని చేయండి, 11 పాస్ చేయండి. గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్, మీరు ఈరోజు వచ్చారు మా కోసం, ఈ ఒక్కరోజు 12 వరకు ఉండండి సార్, ఈ 12 సంతకం పెట్టండి, రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మాకు టైం ఇవ్వండి, దయచేసి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లైక్ ఐ వాస్ సేయింగ్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%, నేను చెప్పాను, ఐ రిపీట్ ఇట్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ 47%, ఐ రిపీట్ ఇట్. రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2014, రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2023-24, మీకు మిగులు బడ్జెట్తోనే అప్పచెప్పాము, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, డెట్ జీడిపి విషయంలో కూడా మంచిగా ఉన్నాము.